దివ్య సంజీవి ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఎపిసోడ్లో కీలముద్ర కోసం తెలుసుకుందాం. కీలముద్రకి కుడి చేయి పృథ్వీ ముద్రలో ఉంచాలి, అంటే బొటన వేలు ఉంగరపు వేలు కొనభాగాలు టచ్ చేసి మిగిలిన వేలు తిన్నగా ఉండాలి. సైడ్ నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. అరచేయి పైకున్నట్టుకు పెట్టి మోకాల మీద, అదేవిధంగా ఎడం చేయి ఆకాశ ముద్రలో ఉండాలి. బొటన వేలు మధ్య వేలు కలిపి ఉంచాలి మిగిలిన వేలు తిన్నగా, అరచేయి పైకి ఇలాగ. మరొకసారి చూడండి, కుడి చేయి పృథ్వీ ముద్ర, ఎడమ చేయి ఆకాశ ముద్ర, రెండు అరచేతులు పైకున్నట్టుంచి మోకాళ్ళ మీద ఉంచాలి. ఈ స్థితిలో నడుము తల తిన్నగా, దీని పేరు కీళ్ల ముద్ర అంటారు. నొప్పులకి చాలా బాగా పనిచేస్తుంది ముద్ర. కీళ్ళ నొప్పులకి, జాయింట్ పెయిన్స్కి, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కూడా పనిచేస్తుంది. గౌటికి కొద్దిగా హెల్ప్ చేస్తుంది, చాలా బాగా కొద్ది కొద్దిగా. అయితే దీంట్లో పృథ్వీ ముద్ర వలన శరీరంలో పృథ్వీతత్వాన్ని సరిచేస్తుంది, విటమిన్స్ డెఫిషియన్సీ వాటిని సరి చేస్తుంది. కుడి చేయి చేస్తున్నాం. అదేవిధంగా ఎడమ చేయి ఆకాశ ముద్ర వలన ఎక్కడైతే ఖాళీ స్థలం ఉందో ఆ భాగంలోకి రక్తం ప్రవహించి వాటిని సరి చేస్తుంది. కనుక ఇది ఆకాశ ముద్ర బాగా పనిచేస్తుంది. శూన్యం ఉన్న ప్లేస్గా ఖాళీ ఉన్న స్థలంలోకి రక్తం వెళ్తుంది, గాలి వెళ్తుంది, దానివల్ల ఇది పనిచేస్తుంది. ఈ రెండింటి వలన కీళ్ళ నొప్పులు తగ్గడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అయితే సమయం 60 నిమిషాలు చేయాలి, లేని పక్షంలో 30 నిమిషాలు రెండు సార్లుగా చేయవచ్చు, పొద్దున్న సాయంత్రం. అది కూడా చేయలేనికి సమయం లేకపోతే 20 నిమిషాలు మధ్యాహ్నం, 20 నిమిషాలు సాయంత్రం, 20 నిమిషాలు చేస్తే కూడా ఈ ముద్ర ఫలితం మంచి చాలా బాగా అనిపిస్తుంది. కానీ 45 రోజులు సాధన చేయాలి. తగ్గిన తర్వాత కూడా మరికొద్దిగా రోజులు చేస్తే ఆ సమస్య మళ్ళీ తిరిగి రాకుండా హెల్ప్ చేస్తుంది. దీన్ని కీళ్ళ ముద్ర అంటారు. చేతులు కుడి చేయి పృథ్వీ ముద్రలో ఉండాలి, ఎడమ చేయి ఆకాశ ముద్రలో ఉండాలి. కరెక్ట్గా ఈ రెండు కరెక్ట్గా గ్రహించుకొని చేస్తే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.